గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి, పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వని పరిస్థితి, ముసలి వాళ్ళకి ఇచ్చే విడోస్కి ఇచ్చే పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ఏ ప్రోగ్రాం జరగాలన్నా కూడా చివరికి హైదరాబాద్లో భూములు అమ్ముకుంటే తప్ప, హైదరాబాద్ రింగ్ రోడ్లు అమ్ముకుంటే తప్ప రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉంటేనే ఈ రాష్ట్రాన్ని రక్ష అనే భావన ఉంది. కాబట్టి ఒక ప్రభుత్వం మీద ఉన్న వ్యవస్థలో ఉన్న పరిస్థితులకి అసెస్ చేసుకొని అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలేని అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుందని చెప్పి తీర్పునిచ్చింది. ఆ తదుపరి 2 సంవత్సరాలు మమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా ఉండేటువంటి ప్రోటోకాల్ కానీ, ఎమ్మెల్యేకు ఉండేటువంటి బాధ్యతలు కానీ, ఎమ్మెల్యేకు దొరకాల్సినటువంటి గౌరవం కానీ దక్కకుండా అనేక రకాల అవమానాలను పరిచినప్పటికీ కూడా ఇవాళ మొన్న మళ్ళీ జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్లో మళ్ళీ డబ్బు సంచులు, మళ్ళీ మద్యం సీసాలు, మళ్ళీ బెదిరింపులు, మళ్ళీ అక్రమ కేసులు, మళ్ళీ మా కార్యకర్తలు కొనుక్కునే పద్ధతి ఇన్ని చేసినప్పటికి కూడా మళ్ళీ హుజూరాబాద్ ప్రజానీకం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మా బిడ్డ ఈటలనే అని చెప్పి గొప్ప మెజారిటీతో వాళ్ళు గెలిపించబోతున్నారు. నా హుజూరాబాద్ నాయకులకు, నా హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరించి మీరు పెట్టినటువంటి బాధ్యతని తూచా తప్పకుండా అమలు చేయడంలో, మీ గౌరవాన్ని మీ ఔన్నత్యాన్ని కాపాడంలో మీ బిడ్డగా నేను ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ నేను పొద్దున తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీతో వెళ్తామని చెప్తున్నారు. మొన్న ఒక 10 రోజుల క్రితం మా గజ్వేల్ నాయకులంతా కూడా వచ్చి మీరు కేసీఆర్ని ఒడగొట్టాలని చెప్పి ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు, సరైన నాయకుడు కావాలని చెప్పి అంటున్నారు, నీకంటే ఫైటర్ అనే భావన ఉన్నది, కేసీఆర్ని ఒడగొట్టగలిగే శక్తి సత్తా ఉన్నట్టునే భావన ఉంది, మీరు వస్తారని చెప్పి అడిగినప్పుడు నాకు 2021లో ఛాలెంజ్ చేసిన ఆ ఛాలెంజ్ మిగిలింది. కాబట్టి ఆ ఛాలెంజ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అక్కర ఉండే కాబట్టి వాళ్ళు అడగగానే వెంటనే నేను సుముఖత వ్యక్తం చేశాను. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆ దౌర్జన్యాన్ని, ఆ దుర్మార్గాన్ని బొందబెట్టే ప్రయత్నం ప్రజలు చేస్తారు. ఏ ఇంటికి ఆయిల్లే, ఏ ఊరికి ఆ ఊరే, ఏ వాడుకు ఆ వాడే, వాళ్లే గొప్పగా పనిచేసి ఇలా గజ్వేల్ గడ్డ మీద కూడా ఇవాళ నన్ను గెలిపించడానికి కృషి చేసినటువంటి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క అంతరంగం, ప్రజల యొక్క మనోభావాలు చూస్తూ ఉంటే ఎక్కడికి పోయినా నేను ఇప్పుడు తిరుక్కుంటూ వస్తున్నా, ఒక 10 గ్రామాలు తిరగవచ్చు, 10 గ్రామాలు 10 పోలింగ్ బూతుల పోయినప్పటికి కూడా ఎక్కడికి పోయినా నువ్వు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నావు. కొంతమంది ఎక్కువ మెజారిటీతో గెలుస్తానంటున్నారు, కొంతమంది తక్కువ మెజారిటీతో అయినా, ఏది ఏమైనప్పటికీ ఏమీ లేకపోయినా కూడా మావుళ్ళ తిండి మావులు తిని, మావుళ్ళ టిఫిన్ మావులు తిని, మావుళ్ళ పెట్రోల్ మావులు పోయించుకొని ఇలా బోలినంత మంది రాజేంద్ర నగర్ పోవాలి, గజ్వేల్ పోవాలి, కేసీఆర్ ఒడగొట్టాలని చెప్పి కొన్ని 100 కుల సంఘాలు, చైతన్యవంతమైన సంఘాలు వాళ్ళకు వాళ్ళే వచ్చి పనిచేసుకొని పోయారు. ఇక్కడికి కొన్ని 100 వేకెన్సీ వాళ్ళ ప్రతినిధి ఇక్కడికి వచ్చేది. ఇక్కడి ప్రజలకి ఎంత మేరకు వీలైతే అంతమేరకు చెప్పి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు గొప్పగా మాకు సహకరించారు. ఇవాళ గజ్వేల్లో ఈ తీర్పు రావడానికి కారణమైనటువంటి అందరు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ